राकेश मास्टर दशदिन कर्म की अभिमानुलु पेद्द एत्तुन यूसफ् कोडाकि इच्चेसे आयन की ఈ రోజు నివాళులు అర్పిస్తున్నారు. మనతో పాటు బాహుబలి వినయ్ గారు ఉన్నారు. వినయ్ గారికి రాకేష్ మాస్టర్కి ఎంతో అవినాభావ సంబంధాలు ఉండేవి. అసలు ఈరోజు ఇంతమంది అభిమానులు ఇక్కడికి రావడం గురించి వినయ్ గారితో మాట్లాడుకుంటు వినయ్ గారు చెప్పండి, రాకేష్ మాస్టర్ గారి పెద్ద కర్మ ఈరోజు ఇక్కడ నిర్వహించడం, ఇంతమంది అభిమానులు ఆయనకి నివాళులు అర్పించేందుకు రావడం ఎలా అనిపిస్తుంది? ఇది మాకు తెలుసు బ్రదర్, మా రాకేష్ మాస్టర్ అంటే ఏందో మాకు తెలుసు. మేము ఇదే ప్రజలకు చెప్పినాం, మాస్టర్ని తిట్టకండి, మాస్టర్ని చిన్నగా చూపు చూడకండి, మాస్టర్ గొప్ప వ్యక్తి. ఇదే ఐ డ్రీమ్లో ఒక పెద్ద వ్యక్తి మాస్టర్ తిరుపతి నుండి ఎట్లా వచ్చిండు, అసలు ఇక్కడ యూనియన్ ఎట్లా నిలబెట్టిండు అన్న సంగతి ఎవరికి తెలియదు. తెలియక ఇప్పుడు మాస్టర్ చనిపోయినాక ఆయన గొప్పతనాలు తెలుసుకొని చాలామంది బాధపడతారు. ఇవాళ ఎవరండి, ఎవరు ఎంత పెద్ద వ్యక్తి చనిపోయినా ఇంత జనాలు రారు, ఎవరిని పిలవలేదు, వీళ్ళు ఎవరిని కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి కూడా ఇన్విటేషన్ ఇవ్వలేదు మీరు రాండి అని చెప్పి. వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని మాస్టర్ గారికి లాస్ట్ అంతగానే ఒకసారి కలిసిపోయి మాస్టర్కి పువ్వులు పెట్టి చల్లి వెళ్ళిపోవాలని చెప్పి కొన్ని వేల మంది రావటం అంటే అది మామూలు విషయం కాదు. అంత ప్రేమని పొందుకొని మాస్టరు ఈరోజు మనకు దూరమైందంటే ఒకటి బ్రదర్, ఎవరు ప్రపంచం ఏదనుకున్నా ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో, ఏదైతే ఆయన బ్రతకాలనుకున్నాడో బతికిండు, హ్యాపీగా చనిపోయిండు. చనిపోయిండు చనిపోయిండు కానీ మనం చనిపోయిన మీద అభాండాలు వేసి అతన్ని బూతులు తిడితే మనకి ఏం రాదు. మా ఆయన ఆత్మ శాంతి కోరుకోవాలని, వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా ఉంటే అన్నదండలు మనం సహాయ సహకారాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా. వినయ్ గారు, ఎవరెవరి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది? యాక్చువల్గా ఇది మేము అందరం చేద్దామని మేము ప్లాన్ చేసినాము. అంటే మాస్టర్ ఎందుకంటే మా దగ్గరే చనిపోయింది కాబట్టి మేమే చేయాలి ఏదన్నప్పుడు మాకు తెలుసు ఈ విషయం. ఎందుకంటే మేము గత 2 సంవత్సరాల నుండి వాళ్ళ ఫ్యామిలీని కలపడానికి ప్రయత్నిస్తున్నాం, ఆల్మోస్ట్ ఆల్ 50% వర్కౌట్ అయింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత అందరు కలుసుకున్నారు, అప్పుడు కూడా మాకు హ్యాపీ, అందరు కలిసిండ్రు. ఇది లేదు ఇది లేదు లేదు, మేము మేమున్నాగా మా మాస్టర్కి వేరే వాళ్ళు చేయొద్దని శేఖర్ మాస్టర్ను సత్య మాస్టర్ గారు కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని వాళ్ళు వేరే వాళ్ళని ఎవరిని చేయనీయలే, మా మాస్టర్కి మేమే చేస్తాం అన్న ముందుండి వాళ్ళే ఈ కార్యక్రమాన్ని చేశాం. వినయ్ గారు, రాకేష్ మాస్టర్ గారి చివరి రోజుల్లో మొత్తం మీతోనే ఎక్కువగా గడిపారు. అసలు అంటే మందుకి బానిసయ్యారు కదా, మీరు ఎన్నోసార్లు చెప్పి ఉండొచ్చు ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకెళ్ళి వచ్చి ఉండొచ్చు, మరి ఎందుకు అలా చేయలేకపోయారండి? భయ్య, మాస్టర్ గారి కోసం మనకు ప్రపంచానికి తెలిసిందే, మాస్టర్ ఆల్కహాల్ బాగా తాగుతాడు అన్న సంగతి తెలిసిందే. కానీ ఒక 6 మంత్స్ నుండి డాక్టర్ చెప్పిండు, మాస్టర్ గారు మీ లివర్ చాలా 90% డేంజర్ అయింది, మీరు తాగితే చనిపోతారు అని చెప్పిండు. చెప్తే ఒక 1 మంత్ అట్లా బంద్ చేసిండు. ఈయన టాబ్లెట్ వేసుకోడు, ఈ మెడిసిన్ వాడు, ఇలాంటిది ఏం తెలియదు ఆయనకి. ఇక అయినా బాగా ఆల్కహాల్ తాగేసాడు. ఈ యొక్క ప్రోగ్రాము విజయనగరంలో జరిగే ప్రోగ్రాము కనుక జరగకపోతే ఆయన కొన్ని రోజులు మాత్రం బతికి ఉండడు. అంటే నేను ఆయన లైఫ్ లైన్ బతుకుతాడని నేను చెప్పాను, కానీ కొన్ని రోజులు మాత్రం అక్కడ విపరీతమైన తాగుడట. అది ఇప్పుడు మన లాంటోళ్ళమే ఒక 3 పెగ్గులకి పైకి తాగితే తట్టుకోలేము. అట్లాంటిది ఆయన బాటిళ్ళు బాటిళ్ళు డే అంతా బీర్లు తాగి 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 బాడీ అంతా లోపల ఆల్మోస్ట్ ఆల్ ఖరాబ్ అయిపోయి లంగ్స్ పనిచేయలేక చనిపోయాడు. వినయ్ గారు, ఒక దగ్గర వ్యక్తి చనిపోతే తట్టుకోలేము, అలాంటిది అతన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకొని ఒక కుటుంబ సభ్యుల్లాగా మీరు చూశారు, అతని మరణాన్ని అసలు మరణం తర్వాత అతను లేడనే వార్తను జీర్ణించుకోగలుగుతున్నారా, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చెప్తే ఇప్పుడు ఏదో మేము చెప్పినట్టు అంటే కానీ బ్రదర్, నిజం చెప్తున్నా, నేను కానీ మా మిస్సెస్ కానీ మా పిల్లలు కానీ ఆయనకి, ఎందుకంటే మా ఇంట్లో ఫ్రీడమ్. ఆయన పొద్దున్నే వస్తాడు, సోఫాలో కూర్చుంటాడు, కిచెన్లోకి పోతాడు, వాటర్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బాటిల్ తీసుకుంటాడు, నాకు దోశలు వేయండి అంటాడు, తింటాడు, మళ్ళీ వస్తాడు, టీవీ పెట్టండి అంటాడు, బెడ్రూమ్లోకి పోతాడు, పడుకుంటాడు. అవన్నీ మాకు ఇప్పుడు పడుకొని రాత్రిపూట ఆయన వచ్చినట్టు, అమ్మ అన్నం పెట్టు అని మా మిస్సెస్ని లేపినట్టు, ఇవే మాకు జ్ఞాపకాలు. ఇప్పటికి కూడా అవే. మా చిన్న అబ్బాయి అంటే చాలా ఇష్టం నాకు, నా కూతురు లాగా నువ్వు అంటే ఇష్టం రా లక్కీ, నువ్వు నాకు కొంచెం ఎడిటింగ్ చేయి అజ్జయ్యని అంతని బాగుండేటాడు. వాడు కూడా డాడీ నాకు కళలు వస్తుండే తాతయ్య అట్లా నాన్న ఇట్లా అని అంటాను. అసలు మేము ఆయన జ్ఞాపకాలు కొన్ని ఉండిపోయినాయి కూడా మా ఇంట్లో, అంటే ఆయన చిన్న చిన్న వస్తువులు అలాంటి అవి చూసినప్పుడు అల్లారు మాస్టర్ది, అరే మాస్టర్ ఇక్కడ ఉండే కదా, అరే మాస్టర్ ఇక్కడ కూర్చునే, మేము మాతోనే మేము
మేము మాస్టర్ ని సెపరేట్ గా చూడబోయేది మేము ఏది వండుకుంటే మాతోనే డైనింగ్ టేబుల్ లో కూర్చునేది మేము ఏది తింటే ఆయనకి పెట్టేది మాకంటే ఎక్కువ మేము తినకపోయినా అరే మాస్టర్ కి మామిడికాయలు ఇయ్యాలి జామకాయలు ఇయ్యాలి అట్లా నేను సెపరేట్ గా ఆయనకి తెచ్చి ఇచ్చాను చాలా బాధగా ఉంది బ్రదర్ అయినా కానీ మనిషి చనిపోయి మరో జన్మ పుడతాడు అని అంటారు కానీ ఇది నిజమని నిరూపించండి ఎందుకంటే ఇప్పుడు నీ ఫోన్ కానీ నా ఫోన్ కానీ మీ ఎవరి ఇంట్లో ఈ ప్రపంచంలో ఎవరి ఇంట్లో చూసినా రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ అంటే ఆయన మళ్ళీ పుట్టి మర్చిపోకుండా నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు మర్చిపోరు బ్రదర్ ఎందుకంటే ఎప్పుడు ఫోన్ తీసినా మాస్టర్దే వస్తూ ఉంటుంది కాబట్టి మరో జన్మ ఎత్తిండని నేను అనుకుంటాను. ఓకే, ఆయనకి ఇష్టమైన ఆహారం ఏంటి? ఈరోజు ఈ పెద్ద కర్మలో ఆయనకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా పెట్టిన సందర్భంలో పెట్టాను. ఆయనకి ఇష్టమైనది తలకాయ కూర, చేపలు, మటన్ అంటే బాగా తింటాడు, అవన్నీ పెట్టిర్రు. ఆల్మోస్ట్ ఆల్ చాలా గ్రాండ్గా చేసాను బ్రదర్. నిజంగా చెప్పాలంటే అందరూ నిన్న చనిపోకముందు దాకా శేఖర్ మాస్టర్ ఇట్లా అది అన్నారు, కానీ ఈరోజు శేఖర్ మాస్టర్ను సత్య మాస్టరే ఆ రోజు చనిపోయినప్పుడు ఈ యొక్క 11వ రోజు కార్యక్రమం కూడా ఇదే కాదు బ్రదర్. వాళ్ళు లైఫ్ లాంగ్ చూసుకుంటారు వాళ్ళ పిల్లల్ని, ఎందుకంటే ఆయన సామాన్య గురువు కాదు, ప్రపంచం మాట్లాడుకుంటుంది వాళ్ళ గురు శిష్యుల కోసం. ఈరోజు అంటే అది చిన్న ఆశా తమాషా విషయం కాదు, ఆ దేవుడే వల్ల వాళ్ళు కూడా 4 రూపాయలు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి తప్పకుండా హెల్ప్ చేస్తాడు. మేము కూడా మాకున్న దాంట్లో మాకు చేతనైనంత వరకు వాళ్ళకి ఆర్థికంగా మేము కూడా సహాయం చేస్తామని కోరుకుంటున్నాం. ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాడు, అలాగే ఎంతోమందిని ప్రోత్సహించాడు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ఇది చూస్తుంటే అసలు అరే ఇంతమంది ఇక్కడికి వస్తుంది అని మీకు ఎలా అనిపిస్తుంది అసలు? నాకు మాస్టర్ ఎందుకో కరెక్ట్ టైంలో చనిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా బతికితే ఆయన హింసించిపోయేటాడు, అంటే ఈ కాళ్ళ చేతులు పనిచేయక నరకం అనుభవించి చనిపోయాడు. ఈ టైం కరెక్ట్ చనిపోయి ఇంతమంది ప్రేమలని ఆయన బయట పెట్టేసాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఆయన తిట్టేటోళ్ళని కానీ ఆయన అంటే నచ్చనోళ్ళకి కానీ కొత్త విషయాలు తెలిసి ఈరోజు ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు ఈ సమాజానికి ఆయన తెలిపిండంటే నిజంగా మాస్టర్ గ్రేట్. ఆయన సచిన బతికిన ఈ ప్రపంచంలో ముక్కుసూటిగా వాడు అమెరికా ప్రెసిడెంట్ అయినా హైదరాబాద్ కార్పొరేటర్ అయినా తిట్టి పడేసే దమ్ము ఆయనకొక్కడికే ఉంది. ఆయన ఇక్కడ ఉన్న రాకేష్ మాస్టర్ రియల్ గ్రేట్.